నేను మారాను అని చుట్టూ ఉన్న జనం అంటున్నారు. నేను మారలేదు, నేను ఇంప్రూవ్ అయ్యాను అంతే. కన్నీరు వెనకే కాదు, చిరునవ్వు వెనుక కూడా ఎన్నో బాధలు ఉంటాయి. కన్నీరు ఒక్కోసారి అబద్ధం చెప్పవచ్చు, అలాగే చిరునవ్వు చాలాసార్లు అబద్ధం చెప్తుంది. మనసులోని బాధనంతా దాచేసి నేను సంతోషంగా ఉన్నాను అని తన వారిని నవ్విస్తుంది. నువ్వు ఎక్కువ ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువ ఏడిపిస్తారు, అలా అని నువ్వు వాళ్ళని వదలలేవు, వాళ్ళు నిన్ను వదలలేరు, మిమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు, ఒక్క చావు తప్ప. నా జీవితంలో ఆనందం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ బాధ మాత్రం రోజుకు కొత్త కోణంలో పరిచయం అవుతూనే ఉంది. మనసుకి నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. నిన్ను ప్రాణంగా ప్రేమించేవారిని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. అప్పుడు అర్థమవుతుంది వారి నుండి నువ్వు ఏం కోల్పోతున్నావో. నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది, పోగొట్టుకోవడానికి అర నిమిషం పడుతుంది. నీపై నమ్మకాన్ని పోగొట్టుకున్న రోజు నీ జీవితమే వ్యర్థమవుతుంది. కాలం మనం చేసే మంచిని చెడుని గమనిస్తుంది. సమయం వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేశామో అది తిరిగి వడ్డీతో పాటు మనకు ఇచ్చేస్తుంది. ఎందుకంటే కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. దానికి తెలుసు ఎవరిని ఎప్పుడు నొక్కాలో, ఎప్పుడు లేపాలో. నీ జీవితంలో చెడు చేసిన వారిని, మంచి చేసిన వారిని, కన్నీళ్లు పెట్టించిన వారిని, కన్నీళ్లు తుడిచిన వారిని, మోసం చేసిన వారిని, సాయం చేసిన వారిని అందరినీ గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది వడ్డీతో పాటు తిరిగి ఇచ్చేయాలి. ఎవరైనా మంచి పనులు చేసినప్పుడు గుర్తించని జనాలు వాళ్ళు ఒక చిన్న తప్పు చేయగానే ఎగతాళి చేసేస్తారు. ఎదుటివారిని ఎగతాళి చేసే ముందు మనమేంటో అని ఆలోచించుకోవాలి కదా. చేతనైతే తప్పును సున్నితంగా సరిచేయాలి తప్ప నిందించకూడదు. గర్వంలోని అతి చెడ్డ గుణం ఏంటంటే అది మీలో ఉన్న తప్పుల్ని మీకు తెలియనివ్వదు. ఆ తప్పులే మిమ్మల్ని ఏదో రోజు అధఃపాతాలానికి తొక్కేస్తుంది. చెప్పుడు మాటలు విని చెడ్డవారికి చేరువ కాకు. నీ ముందు నిన్ను తిట్టేవారే నీ మంచి కోరుకుంటారు అని గ్రహించు. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. అప్పుడే పుట్టిన పక్షికి కూడా తెలియదు తనను ఎగరగలనని. ప్రయత్నించి తెలుసుకుంటుంది, గెలుస్తుంది. ప్రయత్నించి చూడు, నీ సామర్థ్యాన్ని తెలుసుకుని చూడు, నువ్వు కూడా గెలుస్తావు. పట్టుదల ఉంటే చాలు, అది ముళ్ళదార రహదార చూడం. ఏ దారి నుండైనా గమ్యం చేరొచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవరితరం కాదు. కొంతమందికి బుద్ధుడే వచ్చి బుద్ధి చెప్పినా వాళ్ళ బుద్ధి మారదు. అభిమానం అప్పు లాంటిది, దానిని ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది, దానిని ఎప్పుడు సంపాదించుకునే ఉండాలి. మనిషి పుట్టిందే సమస్యలు పరిష్కరించడానికి. అలాంటి పుట్టుక పుట్టిన నువ్వు ఒక సమస్యను భయపడి జీవితం వదిలేస్తే ఎలా? గెలిచినా ఓడినా నిన్ను నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగులుస్తారు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాస్త టైం ఇస్తే కాలమే అన్ని గాయాలను మాన్పుతుంది. అవకాశం పక్షి లాంటిది, అది ఎప్పుడూ ఒక ప్రదేశంలోనే ఉండదు, ఒక చోట నుండి మరో చోటుకి ఎగిరి వెళ్ళిపోతుంది. గెలిచేందుకు మార్గాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఓడిపోయేందుకు గల కారణాలు మాత్రం నాకు తెలుసు. అందరికీ నచ్చే విధంగా పనిచేయాలనుకోవడం. నాకు ఈగో లేదు, మీరు మాట్లాడండి నేను మాట్లాడతాను, మీరు మౌనంగా ఉండండి నేను కూడా మౌనంగానే ఉంటాను. చుట్టూ ఉన్న చీకటిని చూస్తూ కూర్చోవాలని లేదు కదా. అయితే నీదైన దీపాన్ని వెలిగించు, అది నీకే కాదు నలుగురికి దారిని చూపుతుంది. జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి, మోయక తప్పదు. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నువ్వు మూగవాడిగా ఉన్నంత వరకు ఈ ప్రపంచం చెవిటిగానే ఉంటుంది. నా గురించి నలుగురు చెడుగా మాట్లాడుకున్నంత మాత్రాన నేను చెడ్డవాడిని కాదు. నా గురించి మాట్లాడుకోవడం తప్ప వాళ్ళకి వేరే పని లేదని అర్థం. నువ్వు చేసే సహాయానికి కృతజ్ఞత దొరక్కపోవచ్చేమో, కానీ నువ్వు పడే కష్టానికి మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది.
మాట ఇవ్వడం అంటే చెప్పి ఊరుకోవడం కాదు, చచ్చేదాకా మోస్తూ ఉండడం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నీ చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం లైఫ్ని పణంగా పెట్టి నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో ఏమీ సాధించలేకపోయాం అని బాధపడుతూ బాధను గుండెల్లో దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు వాళ్ళు అసలైన హీరోలు. స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి, వెలిగించడం చాలా సులభం కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. మన జీవితంలో కొన్ని అనుకోకుండా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని చూస్తూ వదిలేయాలి అంతేకాని అందరినీ దానికోసం ఆరాట పడకూడదు, దక్కని దానికోసం బాధపడకూడదు. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. భార్యను అన్ని చోట్ల హేళన చేస్తూ మాట్లాడుతుంటారు మగవాళ్ళు, కానీ భర్తను తమ తల్లి దగ్గర కూడా తక్కువ చేసి మాట్లాడరు ఆడవాళ్ళు. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగిరావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు ఎదుటి వారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు, గుర్తుపెట్టుకో. 100 బంధాలు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేవి. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు. చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ. అందరూ పూలని చూస్తారు కానీ ఆకులను పట్టించుకోరు. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది, ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేము అనుకుంటే ఏది ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. ఆపితే ఆగే మనసా ఇది? కోరికలు మన ఆధీనంలో ఉండేవేనా? ఆలోచనలను మనం ఆపగలమా? రెక్కలు తొడిగిన పక్షి ఇది, ఆశలతో నిండిన జీవితం ఇది. నీకు ఆకాశమే హద్దు, నువ్వు ఎక్కడా తగ్గొద్దు. దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు కానీ ఎదుర్కొనేవాడికి తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అని. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందకి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళు ఉంటాయి, ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడు స్థిరం కావు, కష్టం ఎప్పుడు వృధాగా పోదు. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనస్సు ఉన్నవారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుణ్ణి నమ్మేవారి దగ్గరే ఉంటుంది. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు, ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిసాక రాజు బంటు చేరేది ఒక్క పెట్టెలోకే. అతిశయం కంటే అనుకువ గొప్పది, ఆవేశం కంటే ఆలోచన గొప్పది, పరిచర్య కంటే పరివర్తన గొప్పది, ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది. ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరమయ్యే వరకు మన విలువేంటో తెలియదు.